हाय फ्रेंड्स, वेलकम टू बिजनेस ऐडियास इन तेलुगु चैनल। फ्रेंड्स, नेनु चेसे प्रति बिजनेस कॉन्सेप्ट इनफॉर्मेशन मिस काकुंडा मीरु चूडालंटे मोदट ना चैनल नी सब्सक्राइब चेसुकोनी पक्कने उन्न बेल सिंबल नी प्रेस चेयंडी। फ्रेंड्स, इवाल यूट्यूब चरित्रलोने मोट्टमोदटिसारिगा ओक मंचि बिजनेस आपर्चुनिटी तीसुकोनि वच्चानु। सो आल्मोस्ट आल ओक 5 इयर्स नुंचि तुरका पेंचिलय्य गारु इदे फार्मिंग चेस्तू उन्नारु। सो ఈ ఫార్మింగ్ కి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం. నమస్కారం అండి తురకా పెంచలే గారు. సార్, ఇది ఏం ఫార్మింగ్ చేస్తున్నారు సార్? ఇది ఖర్జూరం సార్. ఇది ఖర్జూరం. ఇది ఖర్జూరం, అది వచ్చి కాశ్మీర్ ఆపిల్ పేరు అని రెడ్ ఆపిల్ పేరు కూడా అంటారు దాన్ని. ఓకే, ఏంటి సార్ రెడ్ ఆపిల్ అంటే ఎట్లా ఉంటుంది, ఏంటి అది? కాయ బాగా రుచిగా తీయగా ఉంటుంది సార్. అదే ఓకే. మామూలు ఆపిల్ పేరు అనేది హైదరాబాద్ ఆపిల్ పేరు అనేది చప్పగా ఉంటుంది, కాయ పెద్ద కాయ వస్తుంది. ఓకే, ఇది మధ్యస్థంగా ఉంటుంది కాయ. కలర్ వచ్చి రెడ్ కలర్ గా ఉంటుంది, బాగా తీపిగా ఉంటుంది, తీపిగా ఉంటుంది. సో ఈ ఖర్జూరం అనేది ఎక్కువగా వేడి ప్రాంతాలు అంటే ఎక్కువ టెంపరేచర్ ఉన్నటువంటి ఎడారి ప్రాంతాలు అంటే దుబాయ్ ఇటు సైడ్ ప్రాంతాల్లో మాత్రమే మనకు పండుతుంది అంటారు. మీరు మన ఆంధ్రప్రదేశ్లో ఈ ఖర్జూరం చేశారు, ఎంత ధైర్యం చేసేసారు, అసలు ఏంటి సార్ దీని గురించి? ఈటల్లో ఒక 150 నుంచి 160 రకాలు ఉన్నాయి సార్. ఈటల్లో ఖర్జూరంలో? ఖర్జూరంలో. ఓకే, ఇప్పుడు మనం వేసినది వచ్చి బర్హి రకం. బర్హి రకం, పచ్చికాయని మాత్రమే అమ్ముకోవాలా, పచ్చికాయనే తినాలి. పచ్చికాయనే అమ్ముకోవాలా, పచ్చిగా ఉన్నప్పుడే మనం కట్ చేసి. స్వీట్ ఉంటుంది. ఓకే, కాయ ఇది ఇక్కడ పండుద్ది. ఓకే, ఆపిల్ బెర్రీని అలాగే ఈ ఖర్జూరాన్ని కలిపి మీరు ఎన్ని ఎకరాలు వేసినారు? ఇది 1.5 ఎకర. 1.5 ఎకర అంటే ఎన్ని మొక్కలు సార్? ఆపిల్ బెర్రీ ఖర్జూరం 100 మొక్కలు వచ్చి ఖర్జూరం. ఖర్జూరం. ఓకే, ఆపిల్ బెర్రీ? ఆపిల్ బెర్రీ వచ్చి ఒక 130. 130. వీటి మధ్యలో ఒక దాని మీద ఒక మధ్య గ్యాప్ ఎంత ఉంది సార్? ఈ 12 అడుగులు 12 అడుగులు 12 అడుగులు 4 అడుగుల్లో ఖర్జూరం ఉంది. ఓకే, మధ్యలో 12 అడుగుల్లో కాశ్మీర్. ఓకే, టోటల్ ఎంత ఖర్చు అయింది సార్ మీకు ఇది పెట్టడానికి? దీని వరకు ఒక 5 లక్షలు ఖర్చు వచ్చింది సార్. ఇది ఖర్జూరం మొక్కల వరకు. ఎందుకు సార్ అంత ఖర్చు? ఈ మన దేశంలో ఉండేటి కాదు. ఓకే, ఇది వచ్చి నాకు తెచ్చుకునేటప్పుడు ఇలా ఇలాగ ఇంత ఇంత ఉంటుంది మొక్క. చిన్న మొక్క. చిన్న మొక్క. ఆహా, నేను పెట్టిపిడి 16 నెలలు, ల్యాబ్ లోనే 4 సంవత్సరాలు ఉంటుంది అంటే. ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ దగ్గర ల్యాబ్ లోనే 4 ఏళ్ళు ఉంటుంది అంట. మనకి గుజరాత్ వస్తే గుజరాత్ నుంచి రోడ్డు మార్గాన్ని ఇక్కడికి తెచ్చుకున్నాం. ఇక్కడ తెప్పించారు. సో ఒక మొక్క ఎంత పడింది సార్ మీకు ఇక్కడికి రావడానికి? 4,500 రూపాయలు అక్కడ కొనుగోలు, ఇక్కడికి సేలకు వస్తే 5,000 రూపాయలు పడింది ఒక మొక్క. మొక్క. సో ఒక్కసారే కదా మనం పర్చేస్ చేయాల్సింది కూడా. ఒక మొక్క మీకు 5,000 కాస్ట్ పడింది అంటే ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్ట్ తో. ఏం ఖర్జూరం సార్ ఇది పేరు? బర్హి. బర్హి ఖర్జూరం. ఒక మొక్క 5,000 పడుతుందా? చాలా కాస్ట్లీగా సార్ ఇప్పుడుండే మొక్కలు అన్నింటిలో పోలిస్తేది చాలా కాస్ట్లీ. సో ఇది మనకి పంటకు రావాలంటే హార్వెస్టింగ్ కి మనం 3 సంవత్సరాలు పడుతుంది. సో ఒక మొక్క నుంచి మనకి ఎంత ఖర్జూరం రావచ్చు సార్? వాళ్ళు చెప్పడం ఒక మొక్క నుంచి 30 నుంచి 40 వేల రూపాయలు వస్తాను అంటారు. ఓకే, కానీ మనకు అంత రాబోదని నా ఉద్దేశం. మీరు అంటే ఒక మొక్కని 5,000 లెక్కన ఎందుకు పర్చేస్ చేశారు అంటే మన దేశం కానీ దేశంలో పంటలు పెట్టాలా అని చెప్పి ఒక యూట్యూబ్ లో చూసి నేను అంటే ఇన్నోవేటివ్ గా కొత్తదిగా ఏదైనా కొత్త తరహాగా మనం పెట్టాలి అనేసి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఏదైనా కానీ కొత్తగా బిజినెస్ ని స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఒక మొక్కని 5,000 రూపాయలు పెట్టి రిస్క్ తో ఈ ఖర్జూరం పంటను పండిస్తున్నారు. సో సార్, ఒక ఎకరా మీద మనకి ఆపిల్ బెర్రీ మీద అయితే ఏంటి, ఖర్జూరం మీద అయితే ఏంటి, ఎంత ఆదాయం ఉంటుంది సార్? మనకి ఇంకా రాలేదు కదా ఇది. ఓకే, ఖర్చు ఎంత అయింది? ఖర్చు మాత్రం 5 లక్షలు మొక్కలకే అవుతుంది మొత్తం. ఈ 1.5 ఎకరాకి ఖర్జూరం వరకు ఎకరాకి 5 లక్షలు కాదు, మొక్కలు ఖరీదు 100 మొక్కలు వచ్చి 5 లక్షలేని 100 మొక్కలు 5 లక్షలు. ఓకే, ఒక ఎకరాకు వచ్చి 74 మొక్కలు పడతాయి. ఇవి బేరీ మొక్కలు సార్? ఇవి 12 అడుగులు 12 అడుగులు కదా, ఇవి ఒక 130 వేసున్నాను. మళ్ళా తర్వాత ఈ సీతాఫలం అన్నమ్మకి గోల్డ్ సీతాఫలం వేసున్నాను, అవి ఒక 100. సో అంతర పంటగా వేసినారు? అంతర పంటగా వేసున్నాను. సో సార్ ఇప్పుడు ఇదే మెయిన్ పంట. ఇది మెయిన్ పంట. సో సార్ మీరు అంటే మినిమం 1 సంవత్సరం తర్వాత ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎక్స్పెక్టేషన్ లేదా మీరు ఖర్చు పెట్టారు కదా, చేతికి చెప్పాలా ఎంత సుమారుగా? దీంట్లో చెప్పడం చాలా భారీ ఎత్తుగానే చెప్తున్నారు. ఎంత చెప్తున్నారు ఆదాయాలు చెప్పడం? ఎంత చెప్తున్నారు? 10 లక్షలకి అయితే తగ్గదు ఎకరాకి. ఎకరాకి 10 లక్షల ఆదాయం? ఆదాయం మనం 5 లక్షలు పెట్టాము, ఇంకా జీవితాంతం ఒక 40-50 ఏళ్ళు ఉంటుంది. వాళ్ళు చెప్పడం 70 సంవత్సరాలు ఉంటుంది అంటారు, కానీ అంటే జీవితాంతమే కదా సార్ ఒక మనిషి బతికినంత కాలం. మనము ఒక్కసారి పెట్టుబడి పెడితే ఇంకా 10 లక్షలు వస్తూనే ఉంటుంది. ఖర్చు ఎంత అవుతుంది సార్ మెయింటెనెన్స్ కి? మెయింటెనెన్స్ కి ఏముంది, ఎరువు నీళ్లు అంతే. ఎరువు నీళ్లు అంతే. లేబర్ సార్? లేబర్ ఏం అవసరం లేదు దీనికి. ఓకే, వీటికి పైర్లకి లేబర్ అవసరం లేదు. ఫ్రెండ్స్ చూసారు కదా కంప్లీట్ గా 1.5 ఎకరాలు ఇటువంటి ఆపిల్ బెర్రీ, అలాగే అక్కడ ఉన్నటువంటి
ఖజ్జూరాన్ని ఫార్మింగ్ చేస్తున్నారు దీనికి సుమారుగా ఓన్లీ ఖజ్జూరం మీదే 5 లక్షల వరకు ఖర్చు అవడం జరిగింది ఆ ఖజ్జూరపు మొక్కల మీదే మనకి సంవత్సరానికి ఆదాయం 10 లక్షల రూపాయల వరకు ఉంటుంది మనం పెట్టిన పెట్టుబడి మొదటి సంవత్సరమే మనకు రావడమే కాకుండా 5 లక్షల వరకు ఆదాయం రావడం జరుగుతుంది ఇలాగా మనిషి బతికున్నంత కాలం ఈ మొక్క మీద మనకు ప్రతి సంవత్సరం కూడా 10 లక్షల ఆదాయం వస్తుంది సో ఫ్రెండ్స్ ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ డ్రాప్ చేయండి తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫ్రెండ్స్ థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇవర్ సెసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే